దేశంలో కానీ మన సంస్కృతిలో కానీ గోమాతకి ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే. ఏ శుభకార్యం జరిగినా కానీ ఇంట్లో గురుప్రవేశం కానీ ఏ శుభకార్యం జరిగినా కానీ ముందుగా మనం గోమాతను లోపలికి తీసుకువెళ్ళిన తర్వాతే మనందరం కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తాం. అంతటి విశిష్టత గోమాతకు ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నర్సరావుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు గోమాత పూజని ఇస్కాన్ వారు అలాగే టీటీడీ వారు సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేటలో రేపు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా ఇకైతే ఇన్విటేషన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే మాత్రం కొద్దిగా కరోనా ఇవన్నీ ఉన్నందువల్ల కొద్దిగా లిమిటెడ్గా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా కొద్దిగా అందరికీ కూడా సహకరించాలని చెప్పి నర్సరావుపేట ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం. అలాగే గోమాత పూజ సరే సంక్రాంతి గురించి ఇదంతా కూడా ఇక్కడ ఏదో జరుపుకుంటా ఉన్నాం. దీంతో పాటుగా సంక్రాంతి కానుకగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఒక సెంటిమెంట్గా మంచి వాల్యూ ఉన్న కార్యక్రమం ఉంది. అందరూ కూడా దీన్ని ఆధ్యాత్మిక భావంతో చూడాలని చెప్పుకుంటా ఉన్నాం. సరే ప్రతిపక్షాల వారు చేస్తున్న విమర్శలకు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎటువంటి దారుణమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఏదో గుళ్ళో జరిగితే అదేదో రాష్ట్ర ప్రభుత్వం చేయించింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పి ఒక దారుణమైన ప్రచారం ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. దానికి ఏదో ఓట్ బ్యాంకు దాని గురించి మాట్లాడే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు ఇప్పటికి కూడా తెలుగుదేశం వారు. అలా కాదు, అన్ని మతాలకి కూడా సమానంగా చూసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. దాంట్లో భాగంగానే రేపు సంక్రాంతి సందర్భంగా కనుమ సందర్భంగా ఇక్కడ నర్సరావుపేటలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఈరోజు గోపూజ జరిపిస్తా ఉన్నాం. అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతాం. హిందూ ధర్మ ప్రచార నిర్మిత్తం కార్యక్రమంలో భాగంగా తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో రేపు కనుమ రోజు గోపూజ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించడం నర్సరావుపేట ప్రజలకి మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తుంది. గోవుని పూజించడం అంటే ముక్కోటి దేవతల్ని పూజించినట్లని హిందూ శాస్త్రం ప్రకారం చెప్తా ఉన్నారు. గోమాతలో అనేక మంది దేవతలు వాళ్ళందరికీ కూడా పూజ చేసినట్టు భావిస్తాం. అట్లానే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా 150 కిలోమీటర్లు పరిసర ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే గోపూజ చేస్తారని చెప్పి ఈరోజు చెప్పుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం ప్రస్తుతం నర్సరావుపేట నుంచి లాంచ్ చేస్తున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పట్టణాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క టీటీడీ ఆధ్వర్యంలో ఈ గోపూజ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది కదా, కంటిన్యూ అయ్యే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారుగా. మరి గోపూజ కార్యక్రమం ఉంటుంది. ఇది రేపు ఉదయం సుమారు 11:30 గంటలకు ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. 45 నిమిషాల పాటు ఈ పూజా కార్యక్రమం ఉంటుంది. 45 నిమిషాలు అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమం అయితే తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషి అందరూ కూడా పరిమిత సంఖ్యలో రావాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. దయచేసి ఇది మనసులో పెట్టుకొని లిమిటెడ్గానే పాసులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ దాన్ని అర్థం చేసుకొని ఈ కార్యక్రమానికి రాగలరని చెప్తున్నాం. అలానే ఈ యొక్క హిందూ ధర్మ ప్రచార నిమిత్తం నర్సరావుపేట పట్టణంలోని 34 దేవాలయాలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ పూజారులు కానీ అదేవిధంగా పురోహితుల సంఘం అట్లానే ఈ యొక్క వెంకటేశ్వర భక్తి బృందం వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి అందరం కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా రేపు కనుమ రోజున నర్సరావుపేట పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గోపూజ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. మరి ఇందాక డాక్టర్ చెప్పినట్లుగా హిందూ సాంప్రదాయంలో గోమాతని అంటే ఇంటి మహాలక్ష్మి అంటారు. గోవుని గోపూజ చేస్తున్నటువంటి ఇల్లు అంటే మనకు మన సాంప్రదాయాల్లో పాడి పంటలలో పాడికి చాలా ప్రాధాన్యత ఉంది. అందులో మరి ముఖ్యంగా గోవు యొక్క ప్రాశస్త్యం మన అందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే గోపంచకం అంటారు, దాంట్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపకరిస్తూ ఉంటాయి. మరి అలాంటి గోమాతని పూజ చేసి
మీకు 108 గోవుల్ని మనకు ఆలయాలకు దానం ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతాం. మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రైతులతో పాటు రైతులకు సంబంధించినటువంటి పశు సంపద కూడా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా క్షేమాభివృద్ధి కలగడానికి సమాజంలో ఈరోజు గోమాత పూజ ప్రాశస్త్యాన్ని గుర్తించి ఈరోజు దానికి ప్రాముఖ్యతనిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో అన్ని దేవాలయాల్లో కూడా ఈ గోమాతను సమర్పించేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ప్రతిపక్షాలు ఒక మతాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి మత ఘర్షణలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలి అనేటువంటి ఒక వాతావరణం కనపడుతూ ఉందో, ఈరోజు అన్ని మతాలు సమానము, ఈరోజు మన సాంప్రదాయ ప్రకారంగా ఈ గోపూజ యొక్క మహత్యాన్ని అందరికీ తెలియజెప్పేలాంటి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయని కూడా తెలియజేస్తుంది.